అక్కన్న మదన ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు పివి సింధు. బోనం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా అమ్మవారికి బోనం పెడతానన్నారు. బ్యాడ్మింటన్లో నెంబర్ వన్ స్థానం రావాలని అమ్మవారిని మొక్కుకుంటానంటున్న పివి సింధుతో సదానందం ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో బోనాల పండుగ గ్రాండ్ గా జరుగుతుంది. పొద్దున్న నుంచి అక్కన్న మాదన్న టెంపుల్లో భక్తులు విఐపీలు బోనాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం పివి సింధు స్వయంగా బోనం ఎత్తుకొని వచ్చింది. సింధు నాటి తెలుసుకుందాం. సింధు స్వయంగా నువ్వు బోనం ఎత్తుకొని వచ్చావు, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నావు, మీకు ఎలా ఉంది? అమ్మవారికి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను, అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. సో ఈసారి బోనం, లాస్ట్ టైం కూడా బోనం ఎత్తాను, ఈసారి కూడా. సో ప్రతి సంవత్సరం వస్తానని కోరుకుంటాను. లాస్ట్ ఇయర్ బోనం ఎత్తారు, అమ్మవారికి మొక్కున్నారు, అంటే రియో ఒలింపిక్ లో గెలవాలని గెలిచారు, ఇప్పుడు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, అండ్ ఆవిడ ఆశీస్సులు ఉంటే అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ టైం రియో ఒలింపిక్ గెలవాలని కోరారు, ఇప్పుడు కూడా బోనం ఎత్తుకుని వచ్చారు, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని? అంటే వరల్డ్ నెంబర్ వన్ అవ్వాలని అనుకుంటున్నాను, అండ్ ఆల్సో వచ్చే టోర్నమెంట్స్ లో బాగా ఆడి మంచి మెడల్ గెలవాలని కోరుకుంటున్నాను. వచ్చే టోర్నమెంట్స్ కోసం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రాక్టీస్ వైజ్ అంతా బాగానే ఉందండి, అండ్ నెక్స్ట్ మంత్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి, సో దానికి ప్రిపేర్ అవుతున్నాం. సో మొత్తానికి లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మవారిని బోనం ఎత్తుకొని రియో ఒలింపిక్ లో గెలవాలని కోరుకున్నాను, అలాగే వచ్చింది అమ్మవారికి, ఇప్పుడు కూడా అదే సాంప్రదాయంగా ఈ పండుగలో పాల్గొనున్నానని పివి సింధు చెప్తుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో సదానందం, వి6 న్యూస్ హైదరాబాద్.